Hi friends, welcome to my channel KSVD Saujanya's Kitchen. ee roju nenu meeku chupinchaboye recipe fish fry. Restaurant style lo as it is fish fry manu intlone tasty ga ela prepare cheskovalo ippudu nenu meeku chupinchabothunanu. Skip cheyakunda video mottham chudandi. Meeru ganaka modati sari na channel ni visit chesthe subscribe chesi bell icon click cheyandi. So let's go to process. मुंदगा मिक्सिंग बाउल तीसुकोनी अंदुलो 3 टेबल स्पून कारम ऐड चेसुकोवाली, 1 टेबल स्पून साल्ट, 1/2 टेबल स्पून पसुपु ऐड चेसुकोवाली, तर्वाता 1 टेबल स्पून अल्लम वेल्लुलिपाय पेस्ट, 1 टेबल स्पून धनिया पौडर अंड 1/2 टेबल स्पून गरम मसाला ऐड चेयाली, 2 टेबल स्पून कॉर्न फ्लोर वेसी ओकसारी कलुपुकोवाली. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది 6 పీసెస్ కి మాత్రమే సరిపోతుందండి. దాని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. 2 ఎగ్స్ తీసుకుని దాంట్లో నుంచి ఎగ్ వైట్ మాత్రమే సెపరేట్ చేసి అది యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సగం నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. ఫైనల్ గా కొంచెం కలర్ ఒక చిన్న బౌల్ లో తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాని బాగా కలుపుకొని కలర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకుని రెండు వైపులా మసాలా అప్లై చేసుకోవాలి. అన్ని పీసెస్ కి ఇలా అప్లై చేసుకొని రెడీ చేసుకోవాలి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని దాని కూడా ఈ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అప్లై చేసి వీటితో పాటు రెస్ట్ లో ఉంచాలి. ఇప్పుడు ఇవి ఎట్లీస్ట్ ఒక 5 అవర్స్ రెస్ట్ లో ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందుగా వేయించుకోవాలి. తర్వాత ఈ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ని 1/1 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు 10 మినిట్స్, రెండో వైపు 10 మినిట్స్, అలా ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.